భయా సినిమా ఓవరాల్ గా చెప్పామంటే జయమ్మ జయమ్మ అంటే మన అందరికి తెలిసిన ఏంటంటే నువ్వు అందరి నోట ఒకటే మాట జయమ్మ జయమ్మ గురించి చెప్పడానికి ఏం లేదు ఆ మాలిడ చూసాం కదా సినిమా రాత్రి ప్రీమియం లో చూసాం ఇప్పుడు ఈ సినిమాలో చూసాం ఏంటి ఆ లెవెల్ ఏంటి ఆ యాక్షన్ ఏంటి నాకు అర్థం కాకపోతున్నా ఒక పల్లెటూరు బామ్మ అయితే ఎలా చేస్తుందో అలా చేసింది ఖచ్చితంగా అలా ఉంటుంది మీరు చూడండి మామూలుగా లేదు జయమ్మ పంచాయతీ అంటే లవ సమాజ పంచాయతీ చూసాం రాజకీయాల్లో పంచాయతీ చూసాం ఈ జయమ్మ పంచాయతీ అనేది ఇప్పుడు చూస్తారు ఇప్పుడు చూస్తారన్నమాట అలా ఉంటే సీన్ లోపల నాకు అర్థం కాదు ఒక న్యాచురల్ యాక్టింగ్ ఒక పల్లెటూరు బామ్మ ఎలా చేద్దంటే ఆ టైప్ లో ఎలివేషన్స్ బాగున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ కేరవాణి కేరవాణి నీకు లేరా నీ బాబు ఎవరు సాటి మామూలుగా లేదు కాళ్ళ కింద ఉంటుంది మట్టి సుమక్కకు లేదు పోటీ ఫ్యాంటాస్టిక్గా ఉంది అక్కతో రాత్రి మాట్లాడాను అక్క చిరునవ్వు చూడాలి ఆ మూవీ సక్సెస్ అవగానే ఫ్యాంటాస్టిక్గా ఉంది నాకు అర్థం కాగడుతుంది డైరెక్టర్ గారు విజయ్ కుమార్ గారు ఎలా తీశారంటే కాలివారు పనిచేసి చాలా బాగుంది ప్రొడ్యూసర్ని కూడా రాసి కలిసి బాగా డబ్బులు సంపాదించారు ఈ సినిమాతో ఖచ్చితంగా చెప్తున్నా ఈ సినిమాతో అయితే డబ్బులు వేరే లెవెల్లో సంపాదించారు ఇంకా నాకు ఇంకా ఫైనల్ నేను చెప్పేది ఒకటే అండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో యాక్షన్ మూవీస్ వచ్చినాయి ఇప్పుడు మన మాస్కా దాస్ ఒక ట్రెడిషనల్గా వచ్చింది కానీ ఇది పక్క ప్యూర్ ఒక పల్లెటూరు ఎలా ఉంటుందంటే వాతావరణం ఆ విధంగా చూపించారు సుమక్క యాంకరింగ్ చూసాం ఇటు సింగర్గా చూసాం ఎన్నో యాడ్స్లో చూసాం ఒక టీవీ షోస్లో చూసాం అక్క డే స్టెప్కి మనం మెచ్చుకోవాలా ఇన్నాళ్ళు పట్టిన అక్కకి ఇండస్ట్రీ రావడానికి తలుచుకుంటే ఎప్పుడు రావచ్చు కానీ ఇప్పుడు దాకా వెయిట్ చేద్దాం అంతే మాకైతే సినిమా బాగా నచ్చింది చూసుకోండి మీరు అందరూ చూడండి ఫుల్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అక్కనే లవ్ ప్రేమించినాడు ఎవడో ఉండడు చెప్తున్నా కదా అలా ఉంది సినిమా సినిమా ఇప్పుడే చూసామండి సినిమా అయితే సూపర్ హిట్ ఒక పల్లెటూరులో ఎలాగైతే ఉంటారో ఆ పల్లెటూరు నాకైతే గుర్తొచ్చింది మాది పల్లెటూరు కాబట్టి డైరెక్టర్ గారు బాగా తీశారండి సినిమా చాలా చాలా బాగుంది సుమా గారు యాక్టింగ్ అయితే ఇంకా చెప్పుకోకర్లేదు మేము 50% చేస్తారు అనుకుంటే 100% చేశారు సినిమాలో చాలా చాలా బాగుంది ఒక పల్లెటూరు నేపథ్యం అదిరిపోయింది సినిమా బుల్లి తెర మీద రాణించారు ఎండు తెర మీద కూడా ఖచ్చితంగా రాణిస్తారండి ఈ యాక్టింగ్ చూసి ప్రతి ఊళ్ళు కూడా ఫిదా అయిపోతారు అంత బాగుంది ఏదండి ఈరోజు రిలీజ్ అయిన సినిమాలు అయితే మేము చూడలేదు జయమ్మ పంచాయతీ అయితే చూసాం మాకైతే చాలా బాగుందండి మాకే కాదు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఒక పల్లెటూరు విలేజ్ కథ అండి ఇది అందరూ చూడొచ్చు చాలా బాగుందండి కీరవాణి గారి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు కదండి సూపర్ పాటలు పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి మెయిన్ హైలైట్ ఏంటంటే సుమా గారు యాక్టింగ్ అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా జీవించేశారు అందరూ చూడొచ్చండి చిన్నవారు కానించి పెద్దవారు కానించి అందరూ చూడొచ్చండి ఒక పల్లెటూరు నేపథ్యం పల్లెటూరులో ఒక చిన్న చిన్న గొడవలు జరిగితే పంచాయతీలు పెట్టుకుని ఎలా మాట్లాడుకుంటారో అటువంటి పంచాయతీలు అన్నీ చూపించారండి సినిమాలో చాలా చాలా బాగుందండి చాలా బాగుందండి సినిమా జయమ్మ పంచాయతీ అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి సుమా గారు యాక్టింగ్ అయితే సూపర్ అండి చాలా బాగుందండి సుమా గారు పంచాయతీ బాగా చేస్తారండి అందరూ కూడా చేస్తారండి అలాగని కాదండి సినిమాలో మటుకు చాలా బాగా చేశారండి సుమా గారు టీవీలోనే కాకుండా వెండి తెర మీద కూడా రాణించగలరని చెప్పగలుగుతామండి మేము చాలా బాగుందండి యాక్టింగ్ కూడా అన్నీ చాలా బాగున్నాయి రియల్గా అయితే సుమా గారు అలా చేస్తారని అనుకోలేదండి అది చాలా బాగా చేశారు అసలు యాక్టింగ్ చింపేశారండి పట్టుకుని అంత బాగా చేశారు సూపర్ వన్ మ్యాన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నిజంగా సుమా గారు కెరీర్లో బెస్ట్ సినిమా అండి ఇది చాలా బాగుంది అన్నా కేర్ ఆఫ్ కంచరపాల మూవీ చూసారా మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ తర్వాతలా అలాంటి న్యాచురల్ ఫ్లేవర్ ఒక వర్షం పడితే సాయిల్ వాసన వస్తుంది కదా అప్పుడు మనం ఎలా ఎంత ఎంజాయ్ చేస్తామో సినిమా చూస్తే అలా అనిపిస్తుంది డెఫినెట్గా ద వే షీ పోర్ట్రే ద క్యారెక్టర్ ఆఫ్ జయమ్మ అనేది చాలా అల్టిమేట్గా యాక్ట్ చేసింది అండ్ డైరెక్టర్ విజయ్ అనుకుంటా చాలా బాగా మేకింగ్ ఉంది అండ్ డైలాగ్స్ కానివ్వండి ఆ యాక్సెంట్ అదే శ్రీకాకుళం యాసలో మాట్లాడే స్క్రీన్ ప్లే ఇదంతా మీకు ఒక ఊరు వాతావరణం ఈ సమ్మర్లో సరదాగా ఇంటికి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది సినిమా చూస్తే జయమ్మ పంచాయతీ త్రూఅవుట్ ట్రాజెడిక్ కామిక్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ బాధనే బాధలో కామెడీని బ్లెండ్ చేసి చూపించాడు డైరెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు సుమా గారు నేను ఏదో అనుకున్నా కానీ ఈరోజు రిలీజ్ అయిన సినిమాల్లో నాకు మంచిగా అనిపించింది సినిమా దెన్ కామెడీ బేసిక్గా కామెడీ గురించి సినిమా చూడొచ్చు త్రూఅవుట్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేసే సినిమాలు చాలా తక్కువ వస్తాయి అందులో ఇదొక సినిమా డెఫినెట్గా ఈ సమ్మర్కి ఇదొక కూల్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు కూల్ హిట్ అంటే ఒక ప్రశాంతంగా కూర్చొని ఫ్యామిలీ అంతా ఒక పిక్నిక్కి వెళ్ళేటట్టు ఉంటుంది ఈ సినిమాకి వెళ్తే డెఫినెట్గా ఆ కోస్టల్ ఆంధ్ర ఉంది కదా ఉత్తరాంధ్ర వాళ్ళకి ఈ సినిమా ఒక ఐ ఫీస్ట్ ఒక మెమొరబుల్ ఫిలిము
అందుల ఉండే మేకింగ్ షాట్స్ గానివ్వండి, మ్యూజిక్ గానివ్వండి, కీరవాణి గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానివ్వండి, సుమా గారి యాక్టింగ్ గానివ్వండి, లోపల క్యారెక్టర్స్ కూడా చాలా నేచురల్ గా ఉంటాయి. చెప్పాను కదా మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ చూసి ఎంజాయ్ చేస్తే ఈ సినిమా డెఫినెట్ గా నచ్చుద్ది. ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ ఆల్ ఆఫ్ అస్ అన్నమాట. బ్రో చాలా బాగుంది బ్రో మూవీ జయమ్మ పంచాయతీ. యాక్చువల్లీ అక్కడ మనం ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ యాంకరింగ్ చేసేది క్యాష్ లో దానిలో దీనిలోనే చూస్తుండే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో. ఇక 70 mm లో చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈగర్ వెయిటింగ్ అన్నా నేను చాలా రోజుల నుంచి, ఎప్పుడు టీవీలలో చూసేది మళ్ళీ దాని తర్వాత 70 mm ఎప్పుడు కనిపించలేదు ఫస్ట్ టైం మూవీలో. నాకు చాలా బాగా అనిపించింది. మూవీ అయితే చాలా బాగుంది అన్న. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చాలా బాగా తీసుకెళ్లారు. మొత్తం కామెడీయే, క్లైమాక్స్లో కూడా మొత్తం కామెడీయే. కొంచెం కొంచెం ఎమోషనల్ పెట్టిరు అక్కడ, ఏమనిపించలేదు. బట్ అదే బ్రో ఇందులో చాలా బాగా యాక్ట్ చేసింది, ఎమోషనల్గా ఏడిపించింది వాళ్ళ హస్బెండ్ గురించి అక్కడిక్కడ. మీరు చూడండి ఫ్యామిలీ అంటే, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చెప్పాలంటే మెయిన్ ఒక విలేజ్ బ్రో, మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండే. చాలా మంచి ఉంది కామెడీగా, లాంగ్వేజ్ కానీ ఆ శ్రీకాకుళం లాంగ్వేజ్ కానీ అది కానీ చాలా బాగా చూపెట్టారు బ్రో. అందరు చూస్తారు బ్రో, లేడీస్ అందరు చూడాల్సిన సినిమా ఇది. అంటే వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళేంటి అవన్నీ చూపెట్టారు అనమాట. చూడండి చాలా బాగా అనిపించింది మూవీ అయితే నాకు. మీరు కూడా చూడండి వెళ్ళి. థ్యాంక్ యూ. ఆ సుమక్క సినిమా మామూలుగా లేదక్క? అయ్యో బాబా బాబా నిజంగా అక్క చాలా బాగుంది. ఇక్కడ అయితే ఐమాక్స్ దగ్గర కొట్టేసుకుంటారు అక్క పిల్లలు. అబ్బా అబ్బా బాబా నిజంగా అక్క చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా అక్క నీ పర్ఫార్మెన్స్, అంటే నీ పర్ఫార్మెన్స్ అక్క యాక్టింగే కానీ యాంకరింగ్ చేసిన ఇంకా నీకు నీకు షాట్ అంటూ లేరు. తెలుగు ఇండస్ట్రీలో ఇంకా నీకు ఎవరు లేరు. పోటీ ఛార్జింగ్ లేదన్నా కదా ఫోన్కి, ఛార్జింగ్ లేదా? మరి ఏమంటారు అది సుమక్క తోటి కానీ సుమక్క ఫ్యాన్స్ తోటి కానీ పెట్టుకోలేవు, ఎందుకంటే మామూలుగా ఉండదు మడతడిపోద్ది. ఓకేనా అన్నా? టోటల్గా సినిమా మాత్రం చాలా బాగుంది సుమక్క, మళ్ళీ చేస్తుండక. సినిమా టోటల్గా చాలా బాగుంది అన్న. సినిమా ఒక రేంజ్లో చెప్పాలంటే క్యూట్ అండ్ లవ్ అన్న. చాలా బాగుంది సినిమా, అంత క్యూట్గా ఉంది సినిమా. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంత మంచిగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సుమక్క మళ్ళీ ఇందులో యాక్ట్ చేయడం హైలైట్. క్లైమాక్స్ అన్న ఇంటర్వెల్ నుంచి ఉందన్న, ఒక రేంజ్లో ఉంది. మామూలుగా ఇట్లా ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళిపోయింది అంటే సినిమా అంతే, ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఒక్క మాట చెప్పాలి, సూపర్ అసలు సినిమా. జయమ్మ పంచాయత మజాక అట్లుంది సినిమా. పంచాయత అంటే పంచాయత్ లెక్క ఉందన్న. అసలు ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్, న్యాచురల్ యాక్టింగ్ ఉందన్న. యాంకరింగ్ అంటే అన్న చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీలో సుమక్కని మించిన యాంకర్ లేరు. ఫీమేల్ కానీ మేల్ కానీ ఏ విధంలో లేరు. అలాగే యాక్టింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా చెప్పాలంటే సీరియస్ చెప్తున్నా, చించేసింది ఒక్క మాట చెప్పాలంటే అక్క. ఎందుకంటే అక్క సీరియస్ అక్క మామూలుగా లేక అంత న్యాచురల్గా, అసలు ఆ మేకప్ కూడా లేకుండా అంత బాగా యాక్ట్ చేసిందంటే అంత బాగుంది అన్న. చాలా బాగుంది సుమక్క అయితే యాక్టింగ్ పరంగా అయితే 100 కి 100 ఇస్తా అన్న. ఇప్పుడే చూసాను అన్న జయమ్మ పంచాయతీ, మామూలుగా లేదు మూవీ. సుమక్కని మామూలుగా షోస్లో చూశాను, క్యాష్ అని ఇట్లా షోస్లో. ఇప్పుడు మూవీలో చూశాను అన్న, నిజంగా న్యాచురల్గా చేసింది యాక్టింగ్. ఆ ఫ్యామిలీని, ఫ్యామిలీ పడే కష్టాలు కానీ ప్రతి విషయంలో చాలా చాలా బాగా చేసిందన్న. నిజంగా చూస్తున్నా సుమక్క ఏది ఒక మామూలుగా స్టేజ్ మీదే కాకుండా ఇట్లా ఆడియో ఫంక్షన్స్ ఇవే కాకుండా ఇలా కూడా చేస్తుంది అని నిరూపించింది. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. ఒక ఫ్యామిలీ నుంచి పడే హ్యాపీనెస్, సాడ్ ప్రతిదీ క్లియర్గా చూపించింది మనకి మూవీలో. ఇంకొకటి వాళ్ళ హస్బెండ్కి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, దాని గురించి చేసే కామెడీ కొంచెం అది అన్నా చాలా బాగుందన్న. తెలిసిందే కదా మన కీరవాణి గురించి, చాలా మన బాహుబలి ఒకటి, ఆర్ఆర్ మూవీస్ ఎన్నో చేశారు సారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మన అక్క సుమక్క దాంట్లో చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చూస్తున్నా మ్యూజిక్ పరంగా కానీ సుమక్క డైలాగ్స్ అయితే టైం టు టైం అసలు మామూలుగా లేవు. ప్రతి టైం టైమింగ్ డైలాగ్స్ అన్నాం కదా సుమక్క గురించి మనకు తెలిసిందే. నిజంగా చూస్తున్నా చాలా చాలా బాగుంది మూవీ. వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, కొన్ని జరిగే సిచ్యువేషన్స్ కానీ, ప్రతిదీ సీన్ టు సీన్ ప్రతిదీ అందరూ చూడాల్సిందే. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయన్నా? బాగుంటుందన్న, చూడొచ్చు. అసలు చాలా చాలా బాగుంది. ఇప్పుడు మన విశ్వసేనాది మూవీ వచ్చింది, తర్వాత ఇవి అన్నీ వచ్చాయి. ఓకే, అన్నిట్లో ఇది కూడా చాలా బెటర్ నాకు తెలిసి. చాలా బాగుందన్న మూవీ, సినిమా అయితే చాలా బాగుంటుంది. సుమక్క వరకు యాక్టింగ్ అయితే చింపేసింది, దాని విషయంలో మనం తగ్గేదే లేదు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ అయితే నిజంగా రియల్గా కళ్ళకు చూపించింది. చాలా బాగా ప్రాబ్లమ్స్ అన్నిటిని చూపించి సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. ఓకేనా, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది జయమ్మ పంచాయతీ. కే విశ్వనాథ్ గారు, ఒక జంధ్యాల గారు, ఒక బాపు గారు సినిమా తీస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. విజయ్ కుమార్ గారు చాలా బాగా తీశారు. కీరవాణి గారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
శ్రీకృష్ణ గారి పాట ఉంది కదా జయమ్మ జయమ్మ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఆ రోజుల్లో పురాణాల్లో మనం విన్నాము సావిత్రి గారు తన భర్తని ప్రాణాలు కాపాడడం కోసం యముడితో ఫైట్ చేస్తారంటారు. అది మనం చూడలేదు కానీ ఈ సినిమాలో చూస్తాం. సుమా గారు కూడా అట్లానే ఫైట్ చేశారు వాళ్ళ భర్త ప్రాణాలు కాపాడడం కోసం. సినిమాలు అన్నీ ఉన్నాయి, నక్సలిజం కూడా ఉంది, బాగా చూపించారు. ముఖ్యంగా ఈడులు అంటారు కదా విలేజెస్లో, ఈడులు అంటే మనీ గిఫ్ట్స్, దానికోసం బాగా చూపించారు. అలాగే సిల్లెంగ్ అంటారు బ్లాక్ మ్యాజిక్ అని, దానికోసం కూడా చూపించారు. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సుమ గారు ఇంతకుముందు సినిమాల్లో చాలా సినిమాలు చేశారు. ఆమె ఫస్ట్ సినిమా దాసనారు గారి డైరెక్షన్లో కళ్యాణ్ ప్రాప్తిస్తుంది కదా, తర్వాత వర్షంలో కూడా ప్రభాస్తో చేసి చాలా సినిమాలు చేశారు. ఫస్ట్ సినిమా కాదు, కాకపోతే ఈ సినిమా చాలా బాగుంది, న్యాచురల్గా యాక్ట్ చేశారు. కీరవేణి గారు మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. రామజోగి శాస్త్రి గారు పాటలు రాశారు, బాగున్నాయి. శ్రీకృష్ణ గారు సింగరు, పాటలు కూడా చాలా బాగున్నాయి. బ్రో మూవీ అయితే చాలా బాగుంది. అంటే అసలుకి జయమ్మ అనే క్యారెక్టర్లో సుమా గారిని అయితే ఫెంటాస్టిక్గా ఉంది. అంతా విలేజ్ బ్యాక్డ్రాప్లో వెళ్ళిద్ది భయ్ ఆ సినిమా మొత్తం. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు సినిమా మాత్రం. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అండ్ వాళ్ళ స్లాంగ్ మెయిన్ స్లాంగ్ అయితే సూపర్ ఉంది బ్రో. అండ్ మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్ బ్రో, అంటే అన్ని సమస్యలందరూ వాళ్ళకే ఉంటాయి. ఆ ఊర్లో ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది, జయమ్మకి అయితే మెయిన్. సో ఇంకా వాటి చుట్టూ సినిమా తిప్పారు, సినిమా తిప్పి తిప్పి మొత్తం ఫైనల్గా బాగుంది. మళ్ళీ సినిమా అంతా తీసుకొస్తారు, మళ్ళీ ఎండింగ్ నుంచి మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది, చాలా మెచ్యూర్ యాక్టింగ్. అసలుకి మనం గట్టిగా మాట్లాడితే సుమా గారిని చూపించకుండా ఈ సినిమాలో మాట్లాడితే సుమా గారిని ఎవరు గుర్తుపట్టలేరు. అంటే సుమా యాంకర్ సుమా అంటే యాంకర్ సుమానే, జయమ్మ పరంగా వస్తే జయమ్మనే. సుమా కనబడదు ఇక్కడ, సుమా కనగల గారు కనబడరు ఇక్కడైతే. చాలా మెచ్యూర్ యాక్టింగ్, అంటే సూపర్ అని చెప్పొచ్చు. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు అందరూ అసలు ఎలా ఉందంటే నిజంగా ఒక పల్లెటూరులో మనం వెళ్ళి ఎలా ఉంటామో అలాగే ఉంటుంది సినిమా మొత్తం. ఏదో సినిమా చూసినట్టయితే ఎక్కడ అనిపించదు. అందరూ ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది, అంటే ఇన్ని రోజులు చూసిన సుమా కానీ ఇప్పుడు డిఫరెంట్గా చూస్తున్నాం. చాలా బాగుంది. ఇన్ని రోజులు యాంకర్గా చూసాం, ఇప్పుడు యాక్టింగ్ చాలా బాగా చేసింది. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బటన్ బిలో. Don't forget to subscribe to iDream.